మేదరమెట్ల సిద్ధం సభలో జరిగిన తొక్కిసలాటలో ఓ అభాగ్యుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా ఒంగోలు భగత్ సింగ్ నగర్ కు చెందిన ఊదరుగుడి మురళి గత కొన్నాళ్లుగా ఒంగోలు నగరపాలక సంస్థలో కోవిడ్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో సిద్ధం సభకు హాజరయ్యారు. సీఎం జగన్ ప్రసంగం పూర్తయి వేదిక దిగిన తర్వాత ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. జనం మధ్యలో చిక్కుకుపోయిన మురళి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే పోలీసులు ఆయనకు సిపిఆర్ చేసి అంబులెన్స్ లో ఒంగోలు జీజీహెచ్ కు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఏందో కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తాము అని అంటే వీళ్ళేమో చేయని ఇవ్వట్లేదు. అక్కడేమో వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారో ఎవరికీ తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఉండాలి కదా, అలా సభకు వెళ్ళారు, ఏదైనా జరిగింది, దాని వల్ల ఏంటి, బాడీని తీసుకొచ్చి ఇచ్చేస్తే సరిపోతుందా, మనిషికి ఏమైందో ఏంటి, అసలు ఇన్ఫామ్ లేదు, ఏం లేదు. వాళ్ళ ఫ్యామిలీస్ కన్నా ఇన్ఫామ్ చేయాలి కదా కనీసం. అలా కనీసం ఇన్ఫామ్ కూడా చేయకుండా బాడీని తీసుకొచ్చి ఇక్కడ రిమ్స్ లో ఇక్కడ ఇలా అయింది అని అంటే అన్వాంటెడ్ బాడీగా తీసుకొచ్చి అక్కడ పడేశారు. ఇలా ఎవరన్నా చేస్తారా? సభకు వెళ్ళాడు, అక్కడ చూసారు, అక్కడ హాస్పిటల్లో ఏమైంది, అసలు ఏం జరిగింది, ఎందుకు చనిపోయాడు అనేది కూడా ఎవరు మినిమం ఎంక్వైరీ కూడా చేయరా? ఇక్కడ అడిగితే అక్కడికి వెళ్ళమంటున్నారు, అక్కడ అడిగితే అక్కడ ఎవరిని అడగాలి బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత? దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉందా చెప్పండి. ఆ కుటుంబానికి ఆధారం ఉన్న ఈ అబ్బాయి కూడా చనిపోయాడు. సిద్ధం మీటింగ్కి వెళ్ళాడు, వెళ్ళేటప్పుడు బాగా హుషారుగా వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో మాకైతే తెలీదు. వచ్చేటప్పుడైతే శవాన్ని తీసుకొచ్చేసారు. మేదర్మెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారంటే అక్కడ నుంచి కూడా ఇక్కడ అంబులెన్స్లో తరలించడం జరిగింది. ఇక్కడ కూడా ఆ కుటుంబ సభ్యులు రాకతలికి మాచూరులకు నెట్టారు. కానీ అబ్బాయి కుటుంబానికి ఏదైనా న్యాయం జరగాలి, వాళ్ళ భార్య పిల్లలు తల్లి వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటాం.